డబల్ బెడ్రూమ్ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలను ఇవ్వాలి. సొంత జాగాలు ఉన్న వారికి డబల్ బెడ్రూమ్ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలను ఇవ్వాలి. వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి. జాగాలు ఉన్న వారికి డబల్ బెడ్రూమ్ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలను ఇవ్వాలి. సొంత జాగాలు ఉన్న వారికి డబల్ బెడ్రూమ్ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలను ఇవ్వాలి. వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి. సొంత జాగాలు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ కింద 10 లక్షల రూపాయలను ఇవ్వాలి. సొంత జాగాలు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలను ఇవ్వాలి. సొంత జాగాలు ఉన్న వారికి 10 లక్షల రూపాయల కింద డబుల్ రూపాయలను ఇవ్వాలి. సొంత జాగాలు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలను ఇవ్వాలి. వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి. సంఘం వర్ధిల్లాలి. కొత్త పెన్షన్లను ఇవ్వాలి. కొత్త పెన్షన్లను ఇవ్వాలి. కొత్త పెన్షన్లను ఇవ్వాలి. కొత్త పెన్షన్లను ఇవ్వాలి. 60 ఏళ్ళు నిండిన వారికి కొత్త పెన్షన్లను ఇవ్వాలి. వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి. సొంత జాగాలు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని చేయాలి. 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని చేయాలి. వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి. ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి. ఇవ్వాలి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి. ఇవ్వాలి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి. లేనోళ్ళేమో వేల సంఖ్యలు ఉన్నాయి. వాళ్ళు ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులు మొదటి దశలో ఎంపిక చేసిన వాళ్ళకి ఇప్పటిదాకా అందనపడి స్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇంకా దరఖాస్తు చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఇల్లు లేని వాళ్ళు ఇంకా కిరాయిలలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఈ సొంత జాగాలు ఉన్న వాళ్ళకైనా 5 లక్షలు ఇస్తామని అంటున్నారు. కానీ 5 లక్షలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకోవడం దాదాపు అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి ఆ స్కీమ్ని 10 లక్షల రూపాయలకు పెంచి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే కొత్త పెన్షన్లు 57 ఏళ్ళ గరిష్ట పరిమితి కుదించినాం, మేము ఇస్తున్నామని చెప్పిండ్రు. అసలు కొత్తగా నిండిన ఇప్పుడు నిండిన 60 ఏళ్ళకే ఇంకా ప్రారంభిస్తలేదు. కొత్త పెన్షన్లు అయితే లేవు, ఆ పాత పెన్షన్లే కదా. వాటిని కూడా ప్రారంభిస్తే, వాటిని కూడా అమలు చేస్తే ఏదైతే ఆశించినటువంటి పథకం యొక్క ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వంత జాగాలు ఉన్న వారికి డబల్ బెడ్రూమ్ స్కీమ్ కింద 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ఇవ్వాలని, అట్లాగే 57 ఏళ్లకే గరిష్ట పరిమితిని వృద్ధాప్య పెన్షన్లు ఆసరా పెన్షన్లు ఇవ్వడానికి మేము ఇస్తామని చెప్పేసి చెప్పారు. కానీ కొత్తగా 60 ఏళ్ళు పడ్డోళ్ళకు కూడా ఇప్పటికీ ఇస్తున్నటువంటి కొత్త పెన్షన్లను ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ 2 డిమాండ్ల మీద ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ ఆధ్వర్యంలో ఈరోజు 3 రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి సార్కి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా డబల్ బెడ్రూమ్ స్కీమ్ ద్వారా నిరుపేదలైనటువంటి ఇల్లు లేని వారికి మేము ఇల్లు నిర్మిస్తూ ఇస్తామని చెప్పేసి ప్రారంభించినటువంటి పథకం ఈ 7 సంవత్సరాలు దాటిపోతా ఉన్నా కూడా దానికి అతిగతి లేనటువంటి పరిస్థితి ఉన్నది. అనేక చోట్ల ఇంకా నిర్మాణాలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉన్నది. వేల సంఖ్యలో నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే అందులో ఎంపిక చేసిన కొద్ది మంది లబ్ధిదారులకు కూడా ఇంకా ఇప్పటికీ నిర్మించి ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈ స్కీమ్ని సొంత జాగాలు ఉన్న వారికి ఎవరైతే ఉంటారో వాళ్లకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించి ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ విలువల ఆధారంగా ఆ 5 లక్షలు కూడా సరిపోవు. కాబట్టి దాన్ని 10 లక్షలకు పెంచి తక్షణమే దాన్ని సొంత జాగాలు ఉన్నవారికి అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే 57 ఏళ్లకే మేము వృద్ధాప్య పెన్షన్ల గరిష్ట పరిమితిని తగ్గిస్తున్నామని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా 60 ఏళ్ళు పడ్డోళ్లకు కూడా కొత్త పెన్షన్లు, పాత పెన్షన్ల సంగతి సరే, కొత్త పెన్షన్లు ఇంకా ప్రారంభిస్తలేరు కదా, కొత్త పెన్షన్లు ఇస్తలేరు కదా, వాటిని తక్షణమే ప్రారంభించాలని చెప్పేసి వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముందు ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 7.5 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. తెలంగాణలో ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్లు కొన్ని కట్టి అవి నాణ్యత కట్టిండ్రు, కొన్ని కట్టి ఇచ్చిండ్రు. ఇప్పటికీ ఇంకా కొందరికి పేద ప్రజలకు డబుల్ బెడ్రూము ఇండ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి
కొనసాగుతా ఉంది. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. అట్లాగే 57 సంవత్సరాలకే ఇవాళ పింఛన్ అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు 60 సంవత్సరాలు గడుస్తున్న ఈ కొత్త పింఛన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దక్షిణమే అవి ఇవ్వాలని చెప్పి పీవీఎల్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే 5 లక్షల స్కీమ్ని సొంత భూమి ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది, ఈనాటికి ఆ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు సరిపోవు. ఇప్పుడున్నటువంటి మార్కెట్ విలువల ప్రకారంగా 10 లక్షల రూపాయలను ప్రభుత్వం తక్షణమే శాంక్షన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.